మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. ఇంట్లో మహిళ ఓం నమః శివాయ అంటే పూజ గదిలో శివరాత్రి రోజున పూజలు చేస్తుంది. ఎంతో నిష్ఠతో అన్ని రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిలో మునిగిపోయింది ఆమె. ఏం కోరిక కోరుకుందో తెలియదు కానీ అనుకోని అతిథి ఆ పూజ గదిలోకి ప్రవేశించింది. దేవుడే ఆ దూతను పంపాడని ఆ మహిళ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఎవరు అతిథి అనుకుంటున్నారా? అయితే ఇది మీరు చూడాల్సిందే. పూజలో కూర్చొని ఓ మహిళ ఈ నీలకంఠునికి పూజలు చేస్తోంది. ఒక్కసారిగా పూజ గదిలో ఊహించని సంఘటన ఎదురైంది. పూజ గదిలోకి ఓ పిచ్చుక వచ్చింది. గదిలో ఆ పిచ్చుక మొత్తం తిరిగి హారతి పళ్ళం దగ్గర ఆకింది. ఎక్కడి నుంచో ఎగిరెగిరొచ్చి ఇంట్లోకి వచ్చిన ఆ పిచ్చుక వేరే గదిలోకి వెళ్లకుండా నేరుగా పూజ గదిలోకి వెళ్లి దేవుని ముందు సేద తీరింది. చాలాసేపు వరకు ఆ పిచ్చుక అలాగే ఉండిపోయిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటన ధర్మపురిలో మహాశివరాత్రి రోజున జరిగింది. ఎక్కడో ఆకాశంలో ఎగిరే నోరులేని పక్షి శివరాత్రి రోజున శివుడికి పూజలు చేసిందని ఆ ఇంటి సభ్యులు చెప్పుకొచ్చారు. దీంతో ఆ ఇంటి సభ్యులే దీన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. శివరాత్రి పండుగ సందర్భంగా ఈ ఘటన జరగడంతో ఆ ఇంటి సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన చూసేందుకు గ్రామస్తులు తండోపతండాలుగా తరలొచ్చారు.